Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anna Canteen pettu TDP ticket kottu. TDP lo ippudu Anna Canteen lo joru nadustondi. Meeku gurtundo ledo. Sarigga adhikaramlo nunchi digipoye mundu Anna Canteen lo Chandrababu hadavidi chesaru. Appatikappudu canteen la nirmanam, aaharam supply chese samsthalaku orderlu, ado pedda scam antuntaru VCP netalu. Kani Anna Canteen తో ఏపీలో పేదల ఆకలి కష్టాలన్నీ తీరిపోతాయి అన్నట్టుగా బెల్డప్ ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ క్యాంటీన్లు మూతపడ్డాయి. చాలా వరకు వార్డు సచివాలయాలుగా మారిపోయాయి. మరికొన్ని ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ దశలో ఎన్నికలకు మరో 7.5 సమయం ఉండగా ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పొలిటికల్ ఫైట్కి కారణమవుతున్నాయి. తెనాలి మంగళగిరిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇక కుప్పం విషయానికి వస్తే ఫైటింగ్ సీన్లు అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి. అన్నా క్యాంటీన్ అనే బోర్డు పెట్టడం అనుమతి లేదని అధికారులు తీసేస్తే పేదల నోటి దగ్గర కూడు లాగేస్తున్నారంటూ గొడవ చేయడం కామన్ గా మారింది. దీంతో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ అన్న క్యాంటీన్ల హడావిడి మొదలైంది. ఏపీలోని 175 నియోజకవర్గాల పరిధిలో అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల గొడవలవుతున్నా వారు మాత్రం వెనక తగ్గడం లేదు. పోని వారణాలు వదిలేద్దామని ప్రభుత్వం కూడా అనుకోవడం లేదు. ఒకవేళ ప్రభుత్వం లైట్ తీసుకున్నా ప్రధాన కోడలలో క్యాంటీన్లు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న హడావిడికి స్థానిక అధికారులు అడ్డుపడాల్సి వస్తోంది. మొత్తం మీద అన్న క్యాంటీన్ అంటే అది పట్టడమం పెట్టడానికి కాదు, పుట్టడి వివాదాల కోసం అన్నట్లుగా మారింది. అన్న క్యాంటీన్లో ఎంతమందికి ఎంత మేర అన్నం పెడుతున్నారో కానీ ప్రచార ఆర్భాటం మాత్రం బాగా జరుగుతోంది. అన్న క్యాంటీన్ పెట్టి 4 ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి టీడీపీ అకౌంట్లకు ట్యాగ్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు నేతలు. అధినాయకుడు దృష్టిలో పడాలంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ పట్టాలంటే అన్న క్యాంటీనే అత్యుత్తమ మార్గం అనుకుంటున్నారు నాయకులు. 3 ఏళ్లుగా టీడీపీలో స్తబ్దుగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు హడావిడిగా అన్న క్యాంటీన్ అంటూ తెరపైకి వస్తున్నారు. క్యాంటీన్ కొనసాగిన వార్తే తీసేసిన వార్తే, తీసేస్తేనే కావలసినంత అదనపు ప్రచారం వస్తుంది, పేదల వ్యతిరేక వైసీపీ అనే ముద్ర వేయొచ్చు. అందుకే ఏపీలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఇప్పుడు జోరందుకుంది.